నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీలోను స్ట్రాంగ్ రూమ్స్ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్స్ కు ఈవీఎంలను తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పర్యవేక్షణ చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని నివారించేందుకు ఫైర్ ఇంజిన్స్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కోత సమస్యలు లేకుండా ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత వ్యవస్థ ఉంది. మొదటి లేయర్లో సిఐఎస్ఎఫ్ సిబ్బంది, 2-3 అంచెల్లో రాష్ట్ర పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తారు. మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తారు అధికారులు. సో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రతకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. దేవకుమార్, నిన్న సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే రాత్రి 10 గంటల వరకు కూడా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ప్రక్రియ అనేది రాత్రి 10 గంటలు అయింది. ఆ తర్వాత ఈవీఎంలను ఏదైతే స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రక్రియ చేపట్టారు. మొత్తం నెల్లూరు జిల్లాలో చూస్తే మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కందుకూరు, అదేవిధంగా కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఈ నెల్లూరు జిల్లా కిందకే వస్తుంది. అయితే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల నుంచి కూడా ఈవీఎంలను, అదేవిధంగా వీవీప్యాట్లన్నింటిని కూడా నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు తరలించడం జరిగింది. అయితే ఇదంతా కూడా జరిగేందుకు అర్ధరాత్రి అయ్యింది. అయితే ఆ తర్వాత వీటన్నింటిని కూడా ఇక్కడ ఈ స్ట్రాంగ్ రూమ్లో తరలించడం జరిగింది. ఈ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మనకు నేరుగా కనిపిస్తుంది ఈ నెల్లూరు సిటీ అసెంబ్లీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్. ఇక్కడ మొత్తము 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను వాటన్నింటిని కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. అదేవిధంగా వీటిని ఉదయం నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే హరినారాయణన్, అదేవిధంగా కొందరు నాయకులు, పార్టీలకు సంబంధించిన నాయకులు, ఏజెంట్ల సమక్షంలోనే వీటన్నిటి కూడా సీల్ వేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మనం ఈ విజువల్స్ చూడొచ్చు, ఈ 3 అంచెల భద్రత మొదటగా మొదటి లేయర్లో సిఎస్ఎఫ్ ఫోర్స్ ఉంటుంది. అలాగే సెకండ్ థర్డ్ ఈ లేయర్లో వచ్చేసి రాష్ట్ర పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించే విధంగా ఇక్కడ వీటి ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. వాళ్ళంతా కూడా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. అదేవిధంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరంతరం పర్యవేక్షణ ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఎప్పుడు ఏ సమయంలో కూడా కరెంట్ అనేది పవర్ కట్ లేకుండా ఉండేందుకు అన్ని లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జనరేటర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే చూస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను కూడా తీసుకున్నారు. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్, ఒక ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అయినా జరిగినా కూడా ఎప్పటికప్పుడు వాటిని చర్యలు తీసుకునేందుకు ఫైర్ ఇంజిన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఇక మొత్తం నెల్లూరు జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్లోనే నిక్షిప్తమైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది వచ్చే నెల 4వ తేదీ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా వీటిని భద్రపరచాల్సిన పరిస్థితి, అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంతా కూడా అధికారుల వైపు ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా గట్టి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి నెల్లూరులోని ఈ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి నెల్లూరు జిల్లా కింద వచ్చే 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. అప్పటి వరకు కూడా వీళ్ళంతా కూడా గట్టి చర్యలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సంధ్య, రైట్ దేవకుమార్, అది నెల్లూరులో స్ట్రాంగ్ రూమ్ల వద్ద సిచ్యువేషన్ అలా ఉంటే విజయవాడలో కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు?
సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి. స్ట్రాంగ్ రూమ్ భద్రత అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏ పార్లమెంట్ పరిధులు ఉంటే ఆ పార్లమెంట్ పరిధిలోని భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది చూడొచ్చు మీరు విజయవాడలో. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. మొత్తము మూడు అంచుల భద్రత ఏర్పాటు చేశారు. మెయిన్ గేటు, అదేవిధంగా ఈవీఎంల దగ్గర, అదేవిధంగా ఈవీఎంలు భద్రపడి స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ప్రస్తుతం అయితే మనం మూడో అంచు భద్రత వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో సిఐఎస్ఎఫ్ బలగాలు అండర్లో ఉంది. ఈ స్ట్రాంగ్ రూమ్ సరౌండింగ్ సిఐఎస్ఎఫ్ బలగాల భద్రత ఉంటుంది. పైన లోపల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ అక్కడ కూడా ఒక ఇద్దరు సంబంధించి సిఐఎస్ఎఫ్ బలగాలు ఉంటారు. ఎవరైనా సరే ఈ భద్రత దాటి బలంలోకి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని పూర్తి స్థాయిలో చెక్ చేసి వాళ్ళని లోపల పంపుతారు. పంపేటప్పుడు వాళ్ళకి ఏమైనా అనుమానం ఇతరత్ర ఏమైనా వస్తే వాళ్ళని చెక్ చేసి వీళ్ళని పక్కన నుంచే పెడతారు. ఇది సంబంధించి పూర్తిగా స్థాయిలో ఇది ఎన్టీఆర్ జిల్లా సంబంధించి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఈ భద్రత ఏర్పాట్లు అయితే మొత్తం 500 మంది సిబ్బంది సిఎస్ఎఫ్ బలగాలతో పాటు, అదేవిధంగా దీనికి సంబంధించి లోకల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో 500 మంది 24x7 రౌండ్ క్లాక్ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ భద్రత సంబంధించి లోకల్ ఏసీపీ స్థాయి అధికారి, అదేవిధంగా డీసీపీ స్థాయి పోలీస్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం ఉండేందుకు పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్ చుట్టూ ఇది సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అబ్జర్వర్స్ ఎప్పటికప్పుడు వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్స్ అయితే పరిశీలించి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పార్టీలకు సంబంధించి ఎవరైతే వాళ్ళు ప్రత్యేకంగా మానిటరింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మానిటరింగ్ దగ్గర ఇది ఏదైతే ఉందో స్ట్రాంగ్ రూమ్ సంబంధించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ స్ట్రాంగ్ రూమ్స్ ఏదన్నా అలజడి ఉందా, లేని పక్షంలో ఎలా ఉందనేది కూడా వాళ్ళు పూర్తిస్థాయి పరిశీలించేది కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చేయడం జరిగింది. సంధ్య, అయితే గతంలో కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా ఎలిగేషన్స్ చేశారు, అంటే సీసీ కెమెరాలు సరిగా పనిచేయట్లేదని. ఇలాంటి ఎలిగేషన్స్ మనం చాలా చూసిన నేపథ్యంలో ఇంకా 20 డేస్ వరకు టైం ఉంది కాబట్టి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారనుకోవచ్చు? సంధ్య, గత పరిణామాల దృష్టిలో ఉంచుకుని పోలీసులు అయితే, అదేవిధంగా రెవెన్యూ అధికారులు సమన్వయంతో అబ్జర్వేషన్లు ఇచ్చిన సలహాలు సూచనలతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పూర్తి స్థాయిలో భద్రతను అయితే కట్టుదిట్టం చేశారని చెప్పాలి. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 2 CC కెమెరాలకు సంబంధించి కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద పైభాగం, ఇప్పుడు మన కింద భాగంలో ఉన్నాము, పైభాగంకు సంబంధించి 2 CSF బలగాలు విత్ వెపన్స్తో ఉంటారు. వాళ్ళతో పాటు లోకల్ పోలీసులు ఉంటారు. ఈ సిఎస్ఎఫ్ బలగాలను దాటి లోపలికి వెళ్లకుండా ఉండేందుకు కూడా అధికారుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉంటుంది. సీసీ కెమెరాలు చూడొచ్చు మీరు ఇక్కడ. సీసీ కెమెరాలు చూస్తే 24 అవర్స్ ఉన్నతాధికారులు కలెక్టరేట్ లో సంబంధించి, అబ్జర్వేషన్ సంబంధించి కానీ, ఇది అబ్జర్వేషన్ కలెక్టర్ కార్యాలయం సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఈ పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా అనుమానం వచ్చి వాళ్ళ నోటీసు తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ దానికి సంబంధించి పర్యవేక్షించేది కూడా అబ్జర్వేషన్ అధికారులు అయితే దీనికి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏసీపీ స్థాయి, అదేవిధంగా డీసీపీ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉంటుంది. భద్రతా విధంగా ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత పరిణామాల దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఉన్నతాధికారులు దీని మీద పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ ఈ భద్రత సంబంధించి ఉభయ అధికారులు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎలక్షన్ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సంబంధించి కానీ ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఎంతమంది సిబ్బంది అయితే 500 మంది రౌండ్ క్లాక్ సిబ్బంది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఇంకేమన్నా అదనంగా ఏమన్నా దీనికి సంబంధించి పర్యవేక్షణ లోపం ఏమైనా ఉంటే దాన్ని ఎలా సరిచేయాలనేది సమీక్ష సర్వేక్షణ నిర్వహించిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, రైట్, తిరుమల రావు, అది మొత్తంగా ఏపీ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.